ओम शांति, ओम शांति, ओम शांति। తొమ్మిది నాలుగు ఇరవై రెండు మీటే బచ్చే బాప్ మనుష్య సే దేవతా బనానే ఆయే హే తో ఉన్కే దిల్ సే ఆయే హే తో ఉన్కే దిల్ సే శుక్రియా మాను శ్రీమత్ పర్ చల్తే రహో ఏక్ సే సచ్చీ ప్రీత్ రఖో ఓం శాంతి. ఈరోజు బాబా చెప్తున్నారు, ముఖ్యంగా మధురమైన పిల్లలు బాబా మానవుల నుండి దేవతలుగా తయారు చేయడానికి వచ్చారు కాబట్టి వారికి హృదయపూర్వకంగా శుక్రియా అంటే కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి. బాబా మానవుల నుండి దేవతలుగా తయారు చేయడానికి వచ్చారు కాబట్టి బాబాకి మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి. ఇంకా శ్రీమతం పైన నడుస్తూ ఉండాలి, ఒక్కరితోనే సత్యమైన ప్రీతి కలిగి ఉండాలి. శ్రీమతం పైన నడుస్తూ ఒక్కరితోనే సత్యమైన ప్రీతి ప్రేమ కలిగి ఉండాలి. ప్రశ్న, జిన్ బచ్చోం కి బాప్ సే ప్రీత్ హే ఉన్కీ నిషానియాం క్యా హోగి. ఏ పిల్లలకైతే బాబాతో ప్రేమ ఉందో వారి యొక్క గుర్తులు ఏంటి? బాబాతో ప్రేమ ఉన్నటువంటి పిల్లలకు ఎలాంటి గుర్తులుంటాయి? ఉత్తర్, బాప్ సే సచ్చీ ప్రీత్ హే తో ఏక్ ఉన్హే హీ యాద్ కరెంగే ఉన్కే హీ మత్ పర్ చలెంగే మనసా వాచా కర్మనా కిసీ కో భీ దుఃఖ్ నహీ దేంగే. జవాబు, బాబాతో సత్యమైన ప్రేమ ఉంది అంటే వారి ఒక్కరిని అంటే బాబా ఒక్కరిని స్మృతి చేస్తారు, బాబా ఇచ్చే మతం పైనే నడుస్తారు, మనసా వాచా కర్మణ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరు అంటున్నారు బాబా. కిసీకే ప్రతి గృణాన్ని హీ రెక్కేంగే అప్న సచ్చా సచ్చా పొతా మేల్ బాప్కో దేంగే కుసంగసే అప్ని సంబాల్ కరెంగే. ఇంకా ఎవరిపైనా ద్వేషభావం కలిగి ఉండరు, తమ యొక్క సత్యాతి సత్యమైన లెక్కాపత్రాన్ని బాబాకి అందిస్తారు, చెడు సాంగత్యం నుండి తమని తాము రక్షించుకుంటారు. ఇది బాబా పైన ప్రీతి ఉంది అనే వారి యొక్క గుర్తులు. ఏంటి? బాబాతో సత్యమైన ప్రేమ ఉంది అంటే ఒక్క బాబాని స్మృతి చేస్తారు, బాబా మతం పైనే నడుస్తారు, మనసా వాచా కర్మణ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరు, ఎవరిపైన ద్వేషభావం ఉండదు, తమ సత్యమైన లెక్కాపత్రాన్ని బాబాకి అందిస్తారు, చెడు సాంగత్యం నుండి తమని తాము రక్షించుకుంటారు. గీత్, ధీరజ్ ధర్ మనువా ధీరజ్ ధర్ నవయుగ్ ఆనేవాలా హే. ఓర్పు వహించు ఓ మానవుడా, ఓర్పు వహించు, నవయుగం రాబోతుంది. ఓం శాంతి. బ్రాహ్మణం కోతో జరూర్ ధీరజ్ హీ హోగా क्योंकि ब्राह्मणों के ही परमपिता परमात्मा के साथ प्रीत है. नंबर वार पुरुषार्थ अनुसार ब्राह्मणल की तप्पकुंडा ओर्पु उंटुंदी, एंदुकंटे ब्राह्मणुले कदा परमपिता परमात्मा योक्क संतानमु, इंका परमात्मा तो पूर्तिगा प्रीति बुद्धि उंदी, अदि कूडा नंबर वारी पुरुषार्थम अनुसारम अंटुन्नारु बाबा. सबकी एक जैसी प्रीत नहीं है, అందరికీ ఒకలాంటి ప్రేమ అయితే బాబా పైన ఉండదు. జెసే బాబా మమ్మ ఔర్ బచ్చే అప్నా అప్నా అనుభవ సునాతే హే. ఏ విధంగా బాబా మమ్మ మరియు పిల్లలు తమ తమ అనుభవాలు వినిపిస్తారు కదా బాబా పైన ఉన్నటువంటి ప్రేమకి గుర్తుగా. అహం ఆత్మ అప్నే లియే కహతే హే, నేను ఆత్మను అంటే ఎవరి కోసం వారు చెప్తూ ఉంటారు కదా, ఇది ఎవరి అంటే ఎవరికి వారు అనుభవం పొందవలసిన విషయం. బాబా ఫిర్ అహం పరమాత్మ కహెంగే, అహం ఆత్మ కహతే హే,
में परमपिता परमात्मा को बहुत याद करती हूँ, क्योंकि जानती हूँ आधा कल्प हमने रावण राज में बहुत दुख देखा है। मल्ली बाबा कूडा एमंटारू, नेनु परमपिता परमात्मनु अनि, नेनु आत्मनु परमपिता परमात्मा संतानानि ఇప్పుడు బాబాని స్మృతి చేస్తున్నాను అని. ఎందుకు అంటే ఆత్మకి తెలుసు అర్ధకల్పం నుండి రావణ రాజ్యంలో చాలా దుఃఖాన్ని చూసాం అనుభవించాం. ఐసా భీ నహీ శురూసే దుఃఖ హోతా హే, నహీ ఇలా కూడా కాదు ప్రారంభం నుండే దుఃఖం ఉంటుందా, కాదు. రావణ రాజ్యమే ధీరే ధీరే దుఃఖి వృద్ధి హోతీ హే, ఈ రావణ రాజ్యంలో నెమ్మది నెమ్మదిగా దుఃఖము అనేది వృద్ధి అవుతూ ఉంటుంది. కళాయే కం హోతి జాతి హే, కళలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. అహం ఆత్మకో అపరం పితా పరమాత్మ బతలాతే హే, పెహలే తుమ్ అవ్యభిచారి భక్తి మేతే సిర్ఫ్ ముజే యాద్ కర్తేతే, నేను ఆత్మను పరంపితా పరమాత్మ కోసం యథార్థంగా తెలుసుకున్నాను, అయితే ఆత్మనైనా నాకు పరంపిత పరమాత్మ తెలియచేస్తున్నారు. మీరు ఎప్పుడైతే అవ్యభిచారి భక్తి చేసేవారు, అంటే నన్ను ఒక్కరినే స్మృతి చేసేవారు, అప్పుడు చాలా సతోప్రధానంగా ఉండేవారు. అంటే స్టార్టింగ్ లో ఒక్క శివుని భక్తే జరిగేది కదా, అప్పుడు అంతగా తమో ప్రధానంగా అవ్వలేదు. సతోప్రధాన స్థితి అనేది ఆదిలో ఉంటుంది, తర్వాత నెమ్మది నెమ్మదిగా కళ్ళలు తగ్గుతూ వస్తాయని చెప్తున్నారు కదా బాబా. అంటే భక్తి కూడా సతో ప్రధానంగా ఉండేది అనమాట ఆ సమయంలో. ఎప్పుడైతే వ్యభిచారి రజోగుణి భక్తి అనేది స్టార్ట్ అయిందో, భక్తిలో తేడా వచ్చేసింది. ఒక్క శివుని భక్తి కాకుండా అనేకులను భక్తి చేయడం మొదలు పెట్టాం. ఇప్పుడు మనం చూసినట్లయితే కంప్లీట్ తమో ప్రధాన భక్తి అంటున్నారు బాబా, తమో గుణి భక్తి అని చెప్పొచ్చు. జో ఆయా ఉన్కో పూజతే రేతే హే, ఇస్కో కహా జాతా హే భూత పూజ, ఎవరు వస్తారో వారిని పూజిస్తూ కూర్చుంటారు, దీన్ని ఏమంటారు భూత పూజ. అంటే శరీరాలకే కదా పూజలు చేస్తున్నారు, క్యుంకి శరీర్ పాంచ్ తత్వం కా బనా హువా హే. భూత పూజ అని ఎందుకంటున్నారంటే శరీరం పంచతత్వాలతో తయారు చేయబడి ఉంది. ఈ పంచతత్వాలను పంచభూతాలు అని కూడా అంటారు. ఏ పలానా స్వామి హే సిర్ పాంచ్ తత్వం కే శరీర్ కో దే కహతే హే, అయితే వీరు ఫలానా స్వామి ఫలానా అని అంటూ ఉంటాము కదా, అయితే కేవలం ఇవి పంచతత్వాలతో తయారు చేయబడి ఉన్న శరీరం. ఈ శరీరం ఉంది కాబట్టి వారికి స్వామీజీ అని ఫలానా అని అనగలుగుతున్నాం. ఉన్హోంకే చరణం మే గిర్తే హే, వారి చరణాల పైన వెళ్ళి పడతారు. ఏ హే తమో ప్రధాన్ భక్తి, దీన్ని ఏమంటారంట మనుషుల్ని పూజించడము, ఇంకా పంచతత్వాలతో తయారు చేయబడి ఉన్న శరీరదారుల్ని పూజించడం తమో ప్రధాన భక్తికి నిదర్శనం అంటున్నారు. అభి హం ఆత్మా జాంతే హే పరంపిత పరమాత్మా ఫిర్ సే ఆయే హే హంకో అప్నా వర్షా దేనే, ఇప్పుడు మనకి తెలుసు పరంపిత పరమాత్మ మళ్ళీ వచ్చారు ఆత్మలకు తమ వారసత్వాన్ని ఇవ్వడం కోసం. ఇసిలియే జితనా హో సకే ఉన్కో యాద్ కర్తే రహు, కాబట్టి ఎంత వీలైతే అంత బాబాని స్మృతి చేస్తూ ఉండండి. ఉన్కా పరమాన్ హే నిరంతర్ ముసే యాద్ కరు, బాబా యొక్క ఆజ్ఞ కూడా ఇదే, నిరంతరం నన్ను స్మృతి చేయండి. దేహి అభిమానీ భవ్ అథవా ఆత్మాభిమానీ భవ్, ఆత్మాభిమానిగా అవ్వండి. దేహి అభిమాని అనండి, ఆత్మాభిమాని అనండి, రెండు ఒక్కటే. బాబా సునాతే హే గడీ గడీ బాప్కా సుప్రియా కర్తా హు, బాబా అప్నే ముజే అందియారేసే నికాలా హే, బాబాకే సాత్ హమారి ప్రీత్ హే. ఈ బాబా కూడా వినిపిస్తూ ఉంటారు, బ్రహ్మా బాబా గడియ గడియ కూడా బాబాకి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉంటాను అని. ఎందుకంటే బాబా మనల్ని అంధకారం నుండి బయటకు తీశారు, జ్ఞాన ప్రకాశంలోకి తీసుకువెళ్ళారు. ఇంకా బాబాతో మన యొక్క ప్రీతి ఏర్పడింది, ఇప్పుడు ప్రేమ అనేది బాబా పైన ఉంది. ఔర్ సబ్కేహే వినాశకాలే విపరీత్ బుద్ధి ఓ పూరా వర్ష లేనా సకే, ఇంకా మిగిలిన అందరిది
వినాశన కాలంలో విపరీత బుద్ధి అని చెప్పొచ్చు. పూర్తి వారసత్వాన్ని తీసుకునేవారు కూడా కాదు అంటున్నారు బాబా. लौकिक बच्चों की बाप से प्रीत होती है ना, बाप की मत पर चलते हैं तो बाप की राजी होती है. अगर बच्चा मत पर नहीं चलता तो बाबा राजी नहीं रहता. जो मत पर ना चले वो कपूत तेहरा. सपोज उदाहरण చెప్తున్నారన్నమాట बाबा, लौकिक పిల్లలు కూడా తమ తండ్రి పైన అంటే లౌకిక జన్మనిచ్చిన తండ్రి ప్రతి ప్రీతి కలిగి ఉంటారు. అలా ప్రేమ పెట్టుకొని ఆ తండ్రి చెప్పేది వింటే తండ్రి కూడా సంతోషిస్తారు పిల్లల్ని చూసి. ఒకవేళ పిల్లలు అయ్యుండి కూడా తండ్రి మాట వినటం లేదు, ఆజ్ఞను పాటించటం లేదు అంటే ఆ తండ్రి సంతోషించరు, సంతోషంగా ఉండలేరు. మరి అలాంటి పిల్లల్ని ఏమని చెప్పొచ్చు? ఏ పిల్లలైతే తండ్రి మతం పైన నడవరో, తండ్రి సలహా పాటించరో, వాళ్ళు చెడ్డ పిల్లలు, కుపుత్రులు అంటున్నారు బాబా. అంటే సవతి పిల్లలతో సమానము, సంత పిల్లలు కారు. తో బేహత్కా బాబీ కేతే హే ముజే యాద్ కరో తో తుమ్హారే వికర్మ భస్మ హోతే జాయేంగే. అలానే అనంతమైన తండ్రి కూడా ఏం చెప్తున్నారు, మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీ యొక్క వికర్మాలు భస్మమైపోతూ ఉంటాయి. మేరే బనే హోతో कोई भी पाप कर्म कर्मेंद्रियों से नहीं करना है. ना वारीगा अय्यारु अंटे इंका ए पाप कर्मलु ई कर्मेंद्रियालतो चेयकूडदु. कभी श्रीमत का उल्लंघन नहीं करना है. एप्पुडू श्रीमतान्नी उल्लंघन चेयकूडदु. बाप तुम्हें पुजारी से पूज बना रही है तो बाप का कितना शुक्रिया मानना चाहिए. बाबा पूजारुल नुंडी पूजलुगा तयारु चेस्तुन्नारु. మరి ఎంతగా బాబాకు రుణపడి ఉండాలి మనం, ఎంతగా బాబాకి కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి. ఉన్కి మత్ పర్ నహీ చలేంగే తో జన్మ జన్మాంతర్ కే లియే పద భ్రష్ట్ కర్ దేంగే. చూడండి, ఇది కూడా గుర్తించుకోండి, బాబా ఇచ్చే మతం పైన నడవనట్లయితే జన్మ జన్మాంతరాల కోసం మనం పదవిని పోగొట్టుకునే వారిగా అయిపోతాం. మనకేం బాబాకేం నష్టం లేదు, మనకే నష్టం. బల్ హమ్ యహా భ్రష్ట్ మూత్ పల్తి కో కేతి హే పరంతు వహా కమ్ పద్ కో భ్రష్ట్ పద్ కేతి హే. బాప్ కేతి హే అచ్చి రీతి ప్రీత్ లగావో. అయితే ఇక్కడ బాబా అర్థం చేయిస్తున్నారు, తక్కువ పదవి కలిగినటువంటి వారిని భ్రష్ట పదవి కలవారు అని కూడా అంటారంట. చిన్నపాటి పదవి, మిగిలి ఉన్న పదవి. కాబట్టి తక్కువ పదవి పొందే వారిగా మిమ్మల్ని మీరు చేసుకోకండి అంటున్నారు బాబా. బాబా చెప్తారు, మంచి రీతిగా నాతో ప్రీతి బుద్ధి పెట్టుకోండి, బాబా పైన ప్రేమ కలిగి ఉండాలి. జెసే స్త్రీ పతికో యాద్ కర్తి హే వైసే తుమ్ ముజే యాద్ కర్. ఎలా అయితే ఒక స్త్రీ తమ యొక్క పతిని పతివ్రత అని భావించి స్మృతి చేస్తారు కదా, అలా మీరు నన్ను స్మృతి చేయాలి అంటున్నారు బాబా. मेरे श्रीमत पर चलो, मनसा वाचा कर्मना किसको दुख ना दो. नीनिच्छे श्रीमतम पैना श्रेष्ठ मैं सलहा पैना नडवंडी. मनसा वाचा कर्मना एवरकी दुखानी इव्वकंडी. मन में भी किसी के लिए घृणा नहीं रखना है. मनसलो कूडा एवरी पैना घृणा भाव अंटे द्वेष भाव कलिगी उंडकंडी. हर आत्मा अपना पात्र बजा रही है. प्रति आत्मा तम पात्रनु तामु पोषिस्तू उन्नारु. మరి వారి కోసం మనం ఎందుకు చింత చేయడం? ఎవరి పాత్ర ఎలా ఉంటే వాళ్ళ అలా పోషిస్తున్నారు కదా. తుమ్ జాంతే హో అభిక ఏ జన్ భవిష్యకే జన్మ సేబి ఊంచా హే. మీకు తెలుసు ఇప్పటి ఈ జన్మ భవిష్యత్ జన్మ కంటే కూడా చాలా ఉన్నతమైనది అంటున్నారు బాబా. యహాహం ఈశ్వర్య ఔలాద్ బనేహేనా. ఇక్కడ మనం ఏమయ్యాము, ఈశ్వర్య సంతానంగా అయికూర్చున్నాం కదా. సత్యుగమే దైవీ ఔలాద్ హోంగే. అక్కడ కేవలం దైవీ సంతానంగా ఉంటాం. యహాకి మహిమ జాస్తి హే. ఇక్కటి అంటే భవిష్యత్ ఆ మహిమ కంటే ఇక్కడ యొక్క ఈ మహిమ చాలా ఎక్కువ. జగదాంబసే 21 జన్మం కా వర్ష మిల్తా హే. లక్ష్మీసే క్యా మిల్తా హే. జగదాంబ నుండి
21 జన్మల వారసత్వం లభిస్తుంది. అంటే సర్వుల మనోకామనలు పూర్తి చేస్తారు అని అంటూ ఉంటారు కదా. మరి లక్ష్మి నుండి ఏం ప్రాప్తిస్తుంది? కేవలం దీపావళి రోజు లక్ష్మిని ఆహ్వానించి ధనాన్ని అడుగుతారు. నిజంగా మరి ఇస్తున్నారా? ఇన్ బాతోం కో నయా కోయి సమజ్నా సకే. ఈ విషయాలన్నిటి కోసం కొత్త వారు ఎవరు అర్థం చేసుకోలేరు. ఆతేతో బహుత్ హే పరంతు జిన్కో నిశ్చయ్ నహీ ఓ టెహర్ నా సకే. వచ్చేది చాలా మంది వస్తారు, ఎవరికైతే నిశ్చయం లేదో వాళ్ళు నిలవలేరు అంటున్నారు బాబా. బాబా మమ్మ బచ్చం కే మిత్ర సంబంధి ఆది ఆతేతో బహుత్ హే అథవా ఆఫీసర్స్ ఆది ఆతే హే తో అలౌ కియా జాతా హే. कहा तीर लग जाए, बिचारों का कल्याण हो जाए. मम्मा बाबा मरियु पिल्लल योक्क मित्र संबंधिकुलु एंतो मंदी वस्तारु कानी अंदरू निलुस्तारु अनेमी कादु अंटुन्नारु. आफीसर्स कूडा वस्तारु, वारिनि अलौ चेयवलसे उंटुंदी. मरि गेस्ट गानो मामूलु गानो अलौ चेयाली कदा. पापं वारिकि एक्कडा बाणं तगुलुतदो, వారి కళ్యాణం జరుగుతుంది అనే ఆలోచన మీకు ఉండాలి కదా. అంటే ఫలానా వాళ్ళు రావడానికి లేదు అనే నియమం అయితే ఇక్కడ లేదు అంటున్నారు బాబా. ఒకవేళ ప్రభావం పడింది అనుకోండి, వారి కళ్యాణం జరగొచ్చు కదా. పతా చలా జాతా హే ఈశ్వర్య కుల్కా హే వా అశ్రీ కుల్కా హే. వాళ్ళు వచ్చినట్లయితే వెంటనే తెలిసిపోతుంది కూడా వారి నడవడికను బట్టి. వీళ్ళు ఈశ్వర్య కులస్తులా అసరీ కులస్తులా అని. ప్రీత్ లక్తి హే వా నహి, వీరికి బాబాతో ప్రేమ ఉందా లేదా అనేది కూడా తెలిసిపోతుంది. ఆతే యహా బహుత్ హే టేక్ హో జాతి హే ఫిర్ బహార్ జాకర్ కుసంగమే అథవా మాయాకే సంగమే వికారి బన్ జాతి హే. వచ్చేదైతే ఎంతో మంది వస్తారు, సరే అయిపోతారు కూడా ఇక్కడికి వచ్చి. మళ్ళీ బయటకు వెళ్ళగానే సాంగత్యం, చెడు సాంగత్యం అంటేస్తుంది. అంటే మాయా సాంగత్యంలోకి వచ్చి వికారీగా అయిపోతారు అంటున్నారు బాబా. లిఖితే హే హమ్నే హార్ కాయి, అప్పుడు రాస్తారంట అక్కడికి వచ్చాము మేము, ఎంతో అనుభవం పొందాం, ఎంతో బాగుంది, మళ్ళీ మేము ఓడిపోయాము పడిపోయామని రాస్తారు. లెకిన్ అగర్ నా బతాయేతో అవరు వృద్ధి హోతే జాయేగి. ఒకవేళ ఇది గుర్తించుకోండి, వాళ్ళు చెప్పటం లేదు అంటే ఆ పాపం ఆ వికారీ విషయం ఇంకా వృద్ధి అవుతుంది అంటున్నారు బాబా. తుమ్హారి అబు ప్రీత్ బుద్ధి హే బాబాకే సాత్, ఇప్పుడు మీది బాబాతో పాటు ప్రీతి బుద్ధి ఉంది, బాబా పైన ప్రేమ కలిగి ఉన్నారు. హా తుమ్హారే మే బి నెంబర్ వార్ పురుషార్థ అనుసార ప్రీత్ బుద్ధి హే. హా మీలో కూడా నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా ప్రీతి బుద్ధి కలిగి ఉన్నారు అంటున్నారు బాబా. శూ బాబా బచ్చం కో సమ్జాతే హే కభీ భీ కోయి వికర్మ నహీ కర్నా హే శ్రీమత్ పర్ చల్నా హే. శూ బాబా పిల్లలకి అర్థం చేయించారు, ఎప్పుడు ఎలాంటి వికర్మ చెయ్యకండి, శ్రీమతం పైన నడుస్తూ ఉండండి. బాబాకే బనే హోతో తుమ్హారి చలన్ భీ ఐసీ హోని చాహియే. బాబా వారిగా అయ్యారు అంటే మీ నడవడిక కూడా అంత ఉన్నతంగా ఉండాలి. బాబాకో పూరా పూరా మాలూమ్ హోనా చాహియే. బాబా ముక్తి జీవన్ ముక్తి విశ్వకి బాదశాహి దేతి హే ఔర్ బచ్చం కే పాస్ క్యా హే బచ్చం కో పతా నహీ హే బాప్ కే పాస్ తో పూరా పూరా పతా మేల్ ఆనా చాహియే. అయితే బాబాకి పూర్తిగా మన సమాచారం తెలియచేయాలి, బాబాకి తెలియాలన్నమాట అన్ని విషయాలు. బాబా అయితే ముక్తి జీవన్ ముక్తికి అధికారులుగా చేయడానికి వచ్చారు, ఈ విశ్వానికి రాజ్యాధికారులుగా తయారు చేయడానికి వచ్చారు. మరి పిల్లల దగ్గర ఏముంది చెప్పండి బాబాకి ఇవ్వడానికి? బాబా ఏమో ఈ ప్రాప్తిని ఇస్తున్నారు, ఉన్నతమైన వారసత్వాన్ని. పిల్లలు ఏమి ఇస్తున్నారు? పూర్తి లెక్కాపత్రాన్ని ఇవ్వాలి బాబాకు, మన సత్యాతి సత్యమైనటువంటి లెక్కాపత్రం బాబాకి తెలియపరచాలి అన్నమాట. బాబాకేం తెలుస్తుందిలే పర్వాలేదులే అని అనుకోకండి అంటున్నారు. బాబా దగ్గరికి పూర్తి సమాచారం రావాల్సే ఉంది,
इवाली, मेरे को देने से तुम्हारा नुकसान नहीं होगा। बाबा చెప్తున్నారు నాకు ఇవ్వడం ద్వారా మీ లెక్కపత్రం మీకు ఎలాంటి నష్టం కలగదు అంటున్నారు బాబా। ఓ తో सब पैसे आदि अपने काम में ले लेती है, मैं तो हूँ निराकार। అక్కడ వేరే విషయాలు అంటే వేరే సత్సంగాలలో డబ్బు వగైరా వారి కోసం అవసరం పడుతుంది, నేనేతే నిరాకారుణ్ణి కదా, నాకేమి అవసరం పడుతుంది, మీ దగ్గర ఏముంది నాకు ఇవ్వడానికి అని అడుగుతున్నారు బాబా। అందుకే తుమ్ బచ్చం కే హి కామ్ మే లగాతా, ఒకవేళ మీరు ఏదైనా ఇచ్చారు అంటే ఆ ఇచ్చింది కూడా పిల్లలైన మీ కోసమే మళ్ళీ నేను ఉపయోగిస్తాను అంటున్నారు బాబా। जैसे गांधीजी देश के काम में लगाते थे, ये विधंगा गांधी गारु चूडंडी मत्तम अंता कूडा देशम योक्क उद्धरण कोसम उपयोगिंचेसारु, देशम योक्क अभिवृद्धि कोसमे विनियोगिंचारु, इसीलिए उनका नाम बाला है। अंदुके कदा वारी पेरु इप्पटिकी कूडा ख्याति चेंदी उंदी, प्रख्याति अय्यिंदी। बारोबार गांधी ने कांग्रेस राज स्थापन किया है, अनेक सार्लू गांधी गारु वच्चारु कांग्रेस राज्यानि स्थापन चेसारु, नहीं तो यहाँ राजाओं का राजा था, राजता लेदु अंटे इंतकु मुंदु इकड़ा राजुल योक्क राज्याले उंडेवि, अभी बाप फिर से नई राजधानी रामराज स्थापन कर रही है। ये बात सभी बच्चों की बुद्धि में बैठती नहीं है। इप्पुडु मल्ली बाबा वच्चारु కొత్త రాజధాని స్థాపన చేస్తున్నారు, రామరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు। ఈ విషయాలన్నీ ఆల్రెడీ బాబా పిల్లలకి అర్థం చేయించారు, మళ్ళీ అర్థం చేయిస్తున్నారు, కానీ పిల్లల బుద్ధిలో ఉండటం లేదు, అందరి బుద్ధిలోనే ఇవి ఉంటాయనేమి లేదు అంటున్నారు బాబా। అగర్ బయటేతో ఖుషీకా పారాభీచడే, ఒకవేళ బుద్ధిలో ఉంటే ఖుషీ అనే పాదరసం కూడా ఎక్కి ఉండాలి। బాబా కే సాత్ యోగ్ లగాతే రహే, बाबा तो योगम जोड़िस्तू उंडाली, खुशी उंटे बाबा तो प्रीति बुद्धि तेगिपोदु अंटुन्नारु बाबा। बाबा तो प्रीति बुद्धि तेगिपोकुंडा उंदी अंटे चला खुशी कूडा उंटुंदी, रेंडिटिकी लिंक अन्नमाट। बाबा कहते हैं परंधाम में रहने वाले बाप को वहां याद करो जहां जाना है, परंधाममलो उन्नटुवंटि बाबानु అక్కడే మీరు స్మృతి చేయొచ్చు కూడా, మనం ఎక్కడికి వెళ్ళేది ఉందో అక్కడ స్మృతి చేస్తే ఇంకా బాగుంటుంది యోగం అంటున్నారు బాబా। అప్పుడప్పుడు మరి వెళ్తాం కదా మనం పరంధామంలోకి వెళ్తాము, లేదా బాబాని ఇక్కడ ఇమేజ్ చేస్తూ ఉంటాము, ఇక్కడికి బాబాని ఆహ్వానించడం కంటే కూడా మనం అక్కడికి వెళ్లి చేసినటువంటి యోగం వెరీ పవర్ఫుల్ అన్నమాట। ఆ డ్రామా పూరా హోనా హే, ड्रामा को कोई जानते ही नहीं। इपड़ ड्रामा अयिते पूर्तय्येदे उंदी, कानी ड्रामा कोसं एवरिकी तेलियदु, ना कोई की मेरे साथ प्रीत है। कहते हैं हम परंपरा से गंगा स्नान करते आए हैं, एवरिकी ई विषयालु तेलियदु, ना तो एवरिकी सरैन प्रीति बुद्धि लेदु अंटुन्नारु बाबा। अंटू उंटारंट ई परंपरागाने गंगा स्नानालु मोदलैनवि चेस्तू वच्चामु अनि। क्या सतयुग में भी करते थे बाबा अड़ुतुन्नारु, सतयुगंलो कूडा चेसेवारा? परंपरा का भी अर्थ नहीं समझते हैं, परंपरा अने दानि योक्क अर्थं कूडा तेलियदु, अंटे एप्पटि नुंडो कंटिन्यू अवुतू वच्चिंदि अनि अर्थं। सतयुगंलो अयिते चेयरु कदा। बाबा कहते हैं अब तुम्हारे सुख के दिन आ रही है, तुम्हारी बुद्धि में धीरज है। ఇప్పుడు బాబా ఏం తెలియజేస్తున్నారంటే పిల్లలకు మీ సుఖం యొక్క రోజులు రాబోతున్నాయి, కొంచెం ఓర్పు వహించండి అంటున్నారు బాబా। మీ బుద్ధిలో ఇప్పుడు ధీరజ్ ఉంది కదా, ఓర్పు ఉంది కదా, కొయితో కుచ్ బి సమస్తే నహీ హే, యహా సే సమజ్ కర్ జబ్ బహర్ జాతీ హే తో మాయా సారా హీ కా జాతీ హే। కొంతమంది ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నారు, మరి కొంతమంది ఇక్కడ అర్థం చేసుకుంటారు, మళ్ళీ బయటకు వెళ్ళగానే మాయం, మాయ తినేస్తుంది అంటున్నారు బాబా, అంత తినేస్తుందంట। జేసే మక్కి మర్తే హై తో చింతియా సారా ఉన్కో
हब कर लेती है ये विधंगा एदैना वेग एगा चनिपोयिंदी अंटे चीमलु दानी तीसुकेल्लिपोयि एक्कडको अंतटिनी मिंगेस्तायि तिनेस्तायि अन्नमाट यहा भी मरते है तो चिटियाम लेकर सारा हब कर लेती है। माया भी बलवान है, कम नहीं है, इक्कड कूडा अलागे जरुगुतुंदी। अंटे సూక్ష్మమైన విషయం కోసం బాబా అర్థం చేయిస్తున్నారన్నమాట. మీరు ఒకవేళ మరణించారు, మాయకి వశమయ్యారు అంటే మాయారూపి చీమలన్నీ వచ్చి మింగేస్తాయి, తినేస్తాయి అంటున్నారు. మాయ కూడా తక్కువేమీ కాదు, చాలా బలవంతురాలు, తక్కువని భావించకండి అంటున్నారు బాబా. బడీ లడాయి లగ్తి హే, మాయతో చాలా యుద్ధం జరుగుతూ ఉంటుంది. యహ రెహతే బి क्लास में नहीं आती है तो समझा जाता है ये स्वर्ग के मालिक नहीं बन सकते। अंटे मधुबन विषय चेप्तुन्नारन्नमाट बाबा, इकड़ उंटू कूडा क्लास की रावटम लेदु अंटे एमनी अर्थम चेसुकोवच्चु? स्वर्गानिकि मालिकलुगा अव्वरु अने कदा कृष्णपुरी में जाना सके अंटे अंत इंट्रेस्ट लेदु अंटे కొన్ని చదువుకోవడమో ఏదో ఒకటి చేయాలి, కృష్ణపురికి మాలికలుగా అవ్వాలనుకోవటం లేదు అని బాబా అర్థం చేసుకుంటారంట. కుచ్ మీ వాల్యూ నహీ హే, ఏమీ వాల్యూ అనేది లేదు చూడండి బాబా పైన, మురళి పైన. తుమ్ జో హీరే జైసే బన్తే హో ఉన్కో హీ వాల్యూ హే, తుమ్ జాంతే హో హమ్ బర్త్ నాట్ పెన్నీ బర్త్ పౌండ్ బన్ రహీ హే, एक घर में एक हमसा एक बगुला होगा तो किटपिट जरूर चलेगा। कबट्टी अर्थम चेसुकोवाल्सिनटुवंटि विषयं, मनं वज्र समानंगा तयारवडानिकि वच्चामु, मरी अलांटि जीवितं तयारु चेसे बाबा पैना बाबा मुरळी पैना एंत विलुव उंडाली, ई जीवितमे चाला वाल्युबल अंटुन्नारु बाबा. मीकु तेलुसु इप्पुडु मनं గవ్వ సమానమైన జీవితం నుండి, అంటే ఎందుకు కొరగాని జీవితం నుండి చాలా అమూల్యమైన జీవితం కలవారిగా అయిపోతున్నా. కాబట్టి ఎంతో ఖుషీ ఖుషీగా ఈ చదువును చదవాలి అంటున్నారు. ఒకే ఇంటిలో హంస కొంగ కలిసి ఉండలేవు, ఒకవేళ కలిసి ఉన్నా తప్పకుండా ఏవొక గొడవలు జరుగుతూ ఉంటాయి అంటున్నారు. यहाँ तो बगुले से किनारा होता है, मूत पालती के हाथ का तुम काबी नहीं सकते हो बाबा चुपनरन मटा, एकड़ते मिम्मले मेरु रक्षिंच कोवल्सी उन्तुंदी पोंगल नुंदी, एंत वीलैते अंत दूरंगा उंडाली अंटुन्नारु बाबा. बाबा चुपनरन मटा अंटे मुरिकी पट्टिनटुवंटी आत्मलु उन्नारु, వికారాలకి వశమై ఉన్నటువంటి ఆత్మలు అనండి, మురికి పట్టి ఉన్న ఆత్మలు అనండి, అలాంటి వారి చేతి వంట కూడా మీరు స్వీకరించకూడదు అంటున్నారు. అంటారు కదా జైసా అన్ వైసా మన్ అని, ఎలాంటి అన్నము అలాంటి మనస్సు తయారవుతుంది అని. పరంతు బచ్చుం కా బాప్ సే ఇతనా లవ్ తో హే నహీ ఇసిలియే సోచ్తీ హే పేట్ కహా సే భరేగా. బాబా ఇంతగా చెప్తున్నా పిల్లలకి పూర్తిగా బాబా పైన ప్రేమ లేదు, అందుకే బాబా శ్రీమతాన్ని ఉల్లంఘన చేస్తున్నారు, ఆలోచిస్తారంట తినకపోతే ఎలా అవుతుంది, కడుపు ఎక్కడి నుంచి వచ్చి నిండుతుంది అని, మా పొట్ట నిండాలంటే తినాలి కదా ఏదో ఒకటి అని భావిస్తూ ఉంటారు. కానీ దాని వల్ల మన స్థితి డగ్మగవుతుంది, అలజడి అవుతుంది అనేది చూసుకోవాలి అంటున్నారు బాబా. అరే బీల్ లోగ్ కహా సే కాతే హే, ఆజకల్ తో కోయి కాఫ్నీ పెహన్ లే తో ముఫ్త్ మే పైసే మిల్తే రహతీ హే, సబ్ పావ్ పడతే రహతీ హే, జో ఆయేగా మూర్తి కే ఆగే పైసా రక్తా జాయేగా, బహుత్ ఈజీ హే. బాబా చెప్తున్నారన్నమాట పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు చూడండి,
అంటే ఎవరైనా ఒకవేళ వ్రతం కానీ ఉపవాసం కానీ పెట్టుకున్నారనుకోండి, ఏదైనా విశేషమైన రోజు, ఆ రోజు అలాగా ఎవరి చేతి వంట తినకూడదు అని పెట్టుకుంటారంట. మరి మనకి రోజు వ్రతం కదా, అది చూసుకోవాలి అంటున్నారు బాబా. మన బుద్ధి పైన, మన మనస్సు పైన, మన స్థితి పైన ఆధారపడి ఉంది. అయితే బాబా చెప్తున్నారనమాట, ఇవన్నీ కూడా అర్థం చేసుకొని నడుచుకోవలసినటువంటి విషయాలు. ఆ ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు, స్వామీజీ మొదలైన వారు వచ్చారు అంటే వాళ్ళ కాళ్ళ పైన పడతారు, మహాత్మా అని భావిస్తారు, వారికి ఏదో ఒకటి అర్పిస్తారు అనమాట, అందరూ కాళ్ళ పట్టుకుంటారు అంటున్నారు. ఆ ఎవరు వస్తారో వారికి నమస్కారాలు చేస్తూ ఉంటారు, వారి మూర్తి పైన పడుతూ ఉంటారు, వారి దగ్గర పైసలు పెడుతూ ఉంటారు. చాలా ఈజీ అనమాట వాళ్ళకి డబ్బు సంపాదించడము అనేది. ఏ దునియా హి ఐసీ హి, ఈ ప్రపంచమే ఇలా ఉంది అంటున్నారు. బచ్చం కో క్యాల్ కర్నా చాహియే, ఏ దునియా జల్దీ కలాస్ పోతో స్వర్గమే జాయి. పిల్లలకి ఆలోచన నడుస్తూ ఉండాలన్నమాట, ఈ ప్రపంచం గనక మారిపోతే, సమాప్తి అయిపోతే తొందరగా స్వర్గం వచ్చేస్తుంది అని. కానీ ఎప్పటి వరకు అయితే సంపూర్ణం కారో అప్పటి వరకు వచ్చేది కూడా లేదు అంటున్నారు బాబా. ఇష్టమే అందరికి, అందరూ ఓర్పు వహించి ఉన్నారు, కానీ ముందు తయారవ్వాలి కదా. లాయక్ బి బన్నా చాహియేనా, అర్హులుగా కూడా అవ్వాల్సి ఉంది కదా. పద్బి పానాహేనా, పరంతు లాయక్ బి బనే బనేనా పద్బి పానాహేనా. వహాబి పొజిషన్ కా పర క్రేతా హే, అర్హులుగా కూడా అవ్వాల్సి ఉంది, పదవి కూడా పొందాల్సి ఉంది. అక్కడ పొజిషన్ లో చాలా తేడా ఉంటుంది అంటున్నారు బాబా. అందరూ స్వర్గంలోకి వెళ్ళిపోతారు కానీ పదవులు అయితే చాలానే ఉంటాయి. పడానే వాళ్ళ ఏకే హే, కొయి రాజా రాణి, కొయి నౌకర్ చాకర్, కొయి సావుకారు ప్రజా. చదివించేవారు ఒక్కరే కానీ తయారయ్యేది అనేక విధాలు. కొంతమంది రాజా రాణిగా అయితే మరి కొంతమంది నౌకర్ చాకర్లుగా అవుతారు, కొంతమంది సావుకారు ప్రజలుగా అవుతారు అంటున్నారు బాబా. రాజధాని స్థాపన హో రహి హే, ధర్మస్థాపక్ రాజాయి నహి స్థాపన్ కర్తే హే, ఇసిలియే బాబా కేతే హే కబర్దార్ రహో. రాజధాని స్థాపన అవుతుంది ఇప్పుడు, ధర్మస్థాపకులు ఎవరైతే ఉన్నారో వారేమి రాజధాని స్థాపన చెయ్యరు అంటున్నారు బాబా. అందుకే బాబా ఏం చెప్తున్నారు, చాలా జాగ్రత్త వహించండి అంటున్నారు. ధర్మస్థాపన జరిగేది ఉంది. వినాశనకాలే పూరి ప్రీత్ బుద్ధి చాహియే, ఈ వినాశన సమయంలో పూర్తిగా బాబా పైన ప్రీతి బుద్ధి కలిగి ఉండాలి. జితని ప్రీత్ హోగి ఉతనా బాప్సే వర్షా లేంగే, ఎంత మనకి బాబా పైన ప్రేమ ఉంటుందో అంతగా బాబా నుండి మనం వారసత్వం తీసుకోవచ్చు. యాద్ కర్నే కాబి సికాయా జాతా హే, బాబా బతలాతే హే, బాబాకో అవరు చక్రకో యాద్ కరు, స్వదర్శన్ చక్ర ఫిరావో. స్మృతి చేసే విషయం కూడా నేర్పించవలసి ఉంటుంది ఇక్కడ. లౌకికంలో ఎప్పుడు ఎవరిని స్మృతి చేయడం కోసం నేర్పించేది ఉండదు, ఆటోమేటిక్ గా వీరు మీ నాన్నగారు, అమ్మగారు, చిన్నాన్న, పెద్దనాన్న అని చెప్తే వారి స్మృతి ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ మాత్రం నేర్పించవలసి ఉంటుంది. బాబా చెప్తూ ఉంటారనమాట, బాబాని స్మృతి చేయండి, చక్రాన్ని స్మృతి చేయండి, స్వదర్శన చక్రాన్ని త్రిప్పుతూ ఉండండి అని. హమ్ లైట్ హౌస్ హే కి వయ్యా హమారి నయ్యాకో పార్ లే జాతా హే, మనం ఇప్పుడు లైట్ హౌస్ అనమాట. నావికుడైనటువంటి బాబా వచ్చి మన నావను తీరానికి చేర్చేస్తున్నారు. ఏక్ ఆంక్ మే శాంతి దామ్, ఏక్ ఆంక్ మే సుఖదాం రక్నా హే. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం, ఒక కంటిలో శాంతిధామం, ఇంకొక కంటిలో సుఖదామం ఉంచుకోవాలి అంటున్నారు. అంటే మిమ్మల్ని ఎవరు చూసినా ఆ రెండిటి యొక్క దర్శనం కలగాలి, సాక్షాత్కారం జరగాలన్నమాట. బాబా చెప్తారు కదా, ముందు ముందు వాచా సేవ అనేది పూర్తిగా బంద్ అయిపోతుంది. కేవలం మన ముఖ కవళికలు, నడవడిక, మన స్థితి ద్వారానే సేవ జరిగేది ఉంది. అచ్చా మీటి మీటి సికిల్ అదే బచ్చం ప్రతి మాత్ పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రూహాని బాప్ కి రూహాని బచ్చం కో నమస్తే. హమ్ రూహాని బచ్చం కి రూహాని బాప్ దాదా కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే. ధారణా కే లియే ముఖ్య సార్
पहले पॉइंट, हर एक पाटदारी के पाट को देखते हुए किसी से भी घृणा नहीं करना है, मनसा वाचा कर्मणा किसी को भी दुख नहीं देना है। మొదటి పాయింట్, ప్రతి ఒక్క పాత్రధారి యొక్క పాత్రను చూస్తూ, అంటే ప్రతి ఒక్కరి పాత్రను చూస్తూ, ఎవ్వరి పైన ద్వేషభావం పెట్టుకోకండి. మనస వాచ కర్మణ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకండి. అంతమతి సోగతి అంటారు బాబా, ఎవరి స్మరణ చేస్తామో ఎక్కువ వారే గుర్తొస్తారు అని. మరి ద్వేషభావం ఈర్షాభావం ఎవరిపైనైతే పెట్టుకుంటామో వాళ్ళు కూడా గుర్తొస్తారు. వాళ్ళు కొంచెం ముందుకు వెళ్తున్నా, వాళ్ళ సంతోషంగా ఉన్నా మనకి చాలా నచ్చదు అనమాట, వారు కూడా ఎక్కువ గుర్తొస్తూ ఉంటారు. అందుకే బాబా మన ఉన్నతమైన స్థితి తయారవ్వాలి అంటే ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకోకూడదు, అలాగని ద్వేషభావం కూడా కలిగి ఉండకూడదు. అంటే ప్రీతి ఉండకూడదు, ద్వేషము ఉండకూడదు. ప్రీతి ఉండాలి అంటే నా పైన పెట్టుకోండి అంటున్నారు బాబా. ప్రతి ఒక్కరి పాత్రధారి యొక్క పాత్రను చూస్తూ ఎవరిపైనా ద్వేషభావం కలిగి ఉండకండి, మనస వాచకరణ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకండి. దూసరా, బాబాకు అపనా పూరా పతా మేల్ దేనా హే, వినాశ కాలే పూరా ప్రీత్ బుద్ధి బన్నా హే, శ్రీమత్ పర్ అప్ని చలన్ శ్రేష్ఠ బనాని హే, కుసంగ సే సంభాల్ కర్నీ హే. రెండో పాయింట్, బాబాకు తమ యొక్క లెక్క పత్రాన్ని అందించాలి, చార్ట్ చూపించాలి. వినాశన కాలంలో పూర్తి ప్రీతి బుద్ధి కలవారిగా తయారవ్వండి. ఈ వినాశన సమయంలో, అంతిమ సమయంలో బాబా ప్రతి పూర్తి ప్రేమ ఉందా అనేది చూసుకోండి. శ్రీమతం పైన నడుస్తూ శ్రేష్టంగా తయారవ్వాలి. శ్రీమతం పైన నడుస్తూ శ్రేష్టంగా తయారవ్వాలి. ఇంకా చెడు సాంగత్యం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అంటున్నారు బాబా. వరదాన్, సూక్ష్మ పాపం సే ముక్త్ బన్, సంపూర్ణ స్థితి కో ప్రాప్త్ కర్నే వాలే సిద్ధి స్వరూప్ భవ్. సూక్ష్మ పాపాల నుండి ముక్తులై, సూక్ష్మ పాపాల నుండి ముక్తులై సంపూర్ణ స్థితిని ప్రాప్తించుకునే సిద్ధి స్వరూప భవ. సూక్ష్మ పాపాల నుండి ముక్తులై సంపూర్ణ స్థితిని ప్రాప్తించుకునే సిద్ధి స్వరూప భవ. కై బచ్చే వర్తమాన్ సమయ్ కర్మం కి గతి కే జ్ఞాన్ మే బహుత్ ఈజీ హో గయే హే, ఇసిలియే చోటే చోటే పాపం పోతే రీతి హే. కొంతమంది పిల్లలు ఈ వర్తమాన సమయంలో కర్మల యొక్క గతి ఏదైతే ఉందో ఈ జ్ఞానంలో చాలా ఈజీ అయిపోయారంట. అందుకే చిన్న చిన్న పాపాలు జరిగిపోతూ ఉంటాయి. కర్మ ఫిలాసఫీ కా సిద్ధాంత హే, యది ఆప్ కిసీకి గ్లానీ కర్తే హే తో, కిసీకి బురాయి కో ఫైలాతే హో తో, యా కిసీకి సాత్ హా మే హా భీ మిలాతే హో తో, ఏబి పాప్ కే బాగీ బన్తే హో. కర్మ ఫిలాసఫీ ప్రకారం కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది? మీరు ఎవరి యొక్క నింద చేశారు లేక ఎవరి యొక్క చెడునైనా వ్యాపింప చేశారు, నలుగురికి చెప్పారు, ఇంకా ఎవరితో అయినా వాళ్ళు ఏదో చెప్తుంటే హా అవునవును అని మాట కలిపేస్తాం కదా, దాన్ని ఏమంటున్నారు బాబా? హామే హాబి మిలాతే. వాళ్ళు స్టార్ట్ చేస్తారు, అందులో మీరు కూడా ఎంటర్ అయిపోతారన్నమాట. ఇది పాపం కింద లెక్క వచ్చేస్తుంది అన్నమాట. పాపం జమ అవ్వడానికి ఆధారమైపోతుంది అంటున్నారు.
आज आप किसी की ग्लानि करते हो तो कल वो आपकी ग्लानि करेगा ना। ఈ రోజు మీరు వారి గ్లాని చేస్తున్నారు, వారి యొక్క నింద చేస్తున్నారు, మరి రేపు దానికి యాక్షన్ కి రియాక్షన్ అంటారు కదా, కర్మ సిద్ధాంతం ఇదే చెప్తుందన్నమాట. రేపు వారు కూడా మీద చేయొచ్చు. ఏ చోటే చోటే పాప్ సంపూర్ణ స్థితికో ప్రాప్తు కర్ణేమే విఘ్న రూప బంతేహి. ఇలా ఈ చిన్న చిన్న పాపాలు ఏవైతే ఉన్నాయో సంపూర్ణ స్థితి ప్రాప్తించుకోవడంలో విఘ్న రూపం అయిపోతుంది అంటున్నారు బాబా. మనం తయారవ్వాల్సింది ఏంటి, ఏం అవ్వడానికి వచ్చాము అనేది మర్చిపోతూ ఉంటాము. ఒక్కొక్కసారి చాలా విషయాలలో కోరుకుపోతాము. మన నోటి నుండి రాకపోయినా ఎవరైనా అనేసరికి అవును అవును అని మాట కల్పేస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా సూక్ష్మ పాపాలు తయారయ్యే విషయాలు అంటున్నారు బాబా. ఇసిలియే కర్మ కి గతి కో జాన్కర్ పాపోం సే ముక్త బన్ సిద్ధి స్వరూప బన్. కాబట్టి బాబా చెప్పేది ఏంటి అంటే కర్మల యొక్క గుహ్య గతిని తెలుసుకోండి, పాపాల నుండి ముక్తులుగా అయ్యి సిద్ధి స్వరూపంగా తయారవ్వండి అంటున్నారు. ఈ చిన్న చిన్న పాపాల యొక్క పరిశీలన కూడా చేసుకున్నారు అంటే వాటికి వశం కాకుండా పాపాల నుండి ముక్తి అయిపోతారు, వారే సిద్ధి స్వరూపులు కాగలరు అంటున్నారు. స్లోగన్ ఆది పితాకే సమాన్ బన్నే కే లియే శక్తి శాంతి అవర్ సర్వ గుణోం కే స్తంభ బను. ఆది పిత సమానంగా అవ్వడం కోసం శక్తి శాంతి మరియు సర్వ గుణాల స్తంభంగా అవ్వండి అంటున్నారు. ఆది పిత బ్రహ్మ వారి సమానంగా సంపూర్ణంగా అవ్వాలి అంటే శక్తి శాంతి మరియు సర్వ గుణాల స్తంభంగా తయారవ్వాలి అంటున్నారు. అంటే ఆ వాటన్నిటినీ మనలో ఇమాజ్ చేసుకోవాలి, నింపుకోవాలి అన్నమాట. అచ్చా ఈరోజు బాబా ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే మానవుల నుండి దేవతలుగా తయారు చేయడానికి వచ్చినటువంటి బాబాకు మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి. బాబా శ్రీమతం పైన నడుస్తూ బాబా ఒక్కరిపైనే ప్రేమ కలిగి ఉండాలి. ఇంకా బాబా ప్రశ్నలు అడిగారేంటి, పిల్లలకు బాబా పైన ప్రేమ ఉంది అనే దాని యొక్క గుర్తులు ఎలా ఉంటాయి అని. సత్యమైన ప్రీతి బుద్ధి కలిగి ఉన్నవారు ఒక్క బాబానే స్మృతి చేస్తారంట. ఇంకా వారు బాబా ఇచ్చే మతం పైనే నడుస్తారు, మనసా వాచా కర్మన ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరు, ఎవరిపైన ద్వేషభావం కలిగి ఉండరు. ఎందుకంటే ప్రీతి బుద్ధి ఉన్నా ద్వేషభావం ఉన్నా ఇద్దరు గుర్తొస్తూ ఉంటారన్నమాట. ఇంకా తమ సత్యాతి సత్యమైన చాటుని బాబాకి అందిస్తారు, చెడు సాంగత్యం నుండి ఎలా రక్షించుకోవాలో వారికి తెలుసు. వశమైపోయా కంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే చెడు అని తెలిసింది అంటే దాని నుండి దూరం అయిపోవడం మంచిది. ఈ రోజుల్లో చూడండి రకరకాలుగా ప్రభావాలు అనేవి యూట్యూబ్ ద్వారా కూడా రకరకాల చెడు ప్రభావాలు చెడు విషయాలు ఎన్నో వినవలసి వస్తూ ఉంటుంది. అవి విన్న తర్వాత మనసు పాడు చేసుకొని ఏమి లాభం చెప్పండి, ముందే దానికి పునఃస్టాప్ పెట్టేసేయాలి అన్నమాట. ఇంకా నవయుగం రాబోతుంది, కొంచెం ఓర్పు వహించండి అంటున్నారు. బ్రాహ్మణులైన తర్వాత ఓర్పు ఉంటుంది, ఎందుకంటే పరంపిత పరమాత్మ సంతానము మీరు, బాబా పైన ప్రీతి బుద్ధి కలిగి ఉన్నారు, అది కూడా నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా అంటున్నారు బాబా. అందరిది ఒకలా ఉండదు కదా ప్రేమ, ఎంతో మంది వస్తూ ఉంటారు బాబా దగ్గరికి, పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా రావచ్చు, కానీ అందరికీ ప్రీతి బుద్ధి ఉంటుంది, అందరూ అర్థం చేసుకుంటారనేమి కాదు. కానీ ఎవరిని రావద్దు అని అయితే మనం చెప్పలేం కదా. వస్తారు వింటారు, కొంతమంది ప్రీతి బుద్ధి కలవారిగా అయిపోతారు, మరి కొంతమంది బయటకు వెళ్ళగానే అంతా సమాప్తి అయిపోతూ ఉంటుంది అంటున్నారు బాబా. కానీ సదా ఖుషీగా ఉండడం కోసం ఒక ఉపాయం చెప్పారు బాబా ఈరోజు, నన్ను ఒక్కరిని స్మృతి చేయండి. నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే నాతో ప్రీతి బుద్ధి కూడా ఉంటుంది, ఖుషీగా కూడా ఉండగలరు. ఈ వినాశన కాలంలో విపరీత బుద్ధి కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు, మీరు మాత్రం ప్రీతి బుద్ధి పెట్టుకున్నారు నాతో అంటున్నారు బాబా.
బాబా మనల్ని పూజారుల నుండి పూజలుగా తయారు చేయడానికి వచ్చారు కాబట్టి ఎంతో మనం సుక్రియా తెలియజేసుకుంటూ ఉండాలి బాబాకు ఇప్పుడు మనం గనక పూర్తి ప్రాలబ్ధం పొందేందుకు పురుషార్థం చేయలేదు అంటే ఇది జన్మ జన్మాంతరాల యొక్క విషయము అనేది గుర్తు చేస్తున్నారు బాబా ఎంతో వజ్రతుల్య సమానమైనటువంటి వజ్ర సమానమైన జీవితం భవిష్యత్ కంటే కూడా ఇది ఎంతో ఉన్నతమైనది కాబట్టి ఈ జీవితం యొక్క విలువ తెలుసుకొని నడవండి అంటున్నారు బాబా బాబా వారిగా అయిన తరువాత బాబా శ్రీమతం పైన నడవాలి బాబా వినిపించే మురళి పైన ఎంతో ప్రీతి ఉండాలి అంటున్నారు ప్రీతి బుద్ధి కలిగి లేరు అంటే అర్థం ఏంటి పూర్తి ప్రాలబ్ధం పొందేవారు కూడా కాదు అని బాబా అర్థం చేసుకోగలరంట ఇప్పుడు లౌకికంగా కూడా చూడండి తండ్రి సలహా పిల్లలు వింటున్నారు అంటే తండ్రికి ఎంతో సంతోషం కలుగుతుంది వీరే నా అసలైన వారసులు అనేది తండ్రికి వస్తుంది కదా అలాగే ఇక్కడ కూడా అంటున్నారు బాబా ఎప్పుడూ కూడా సవతి పిల్లలుగా అయిపోకండి అంటున్నారు చెడ్డ పిల్లలుగా బాబా పేరుని అప్రతిష్ట పాలు చేసే విధంగా అవ్వకండి అంటున్నారు ఇంకా ఎలా అయితే గాంధీ గారు దేశం కోసం ఎంతో చేశారు తమకి ఉన్నది వచ్చినటువంటిదంతా దేశ సేవలో పెట్టారు అలాగే ఇక్కడ కూడా నిరాకారుడైన బాబాకి ఏం కావాలి మీరు ఏదైతే ఇక్కడ ఇస్తున్నారో అది మీకోసమే మీ భాగ్యం కోసమే రాజధాని నిర్మాణం కోసమే అంటున్నారు బాబా ఇంకా ఎక్కడికి మనం వెళ్ళేది ఉందో అక్కడ మనం బాబాని స్మృతి చేయాలి డ్రామా కూడా కంప్లీట్ అయ్యేది ఉంది ఈ డ్రామాలో ప్రతి ఒక్కరూ కూడా పాత్రదారులు ఎవరిపైనా ప్రేమ పెట్టుకోకండి అంటున్నారు నా ఒక్కరిపైనే ప్రేమ పెట్టుకోండి అంటున్నారు ఇంకా మాయతో ఇక్కడ చాలా పెద్ద యుద్ధం నడుస్తూ ఉంది కాబట్టి మాయతో ఓడిపోకండి పడేస్తూ ఉంటుందన్నమాట మనకి తెలియకుండానే మాయ వశం చేసేసుకుంటూ ఉంటుంది అందుకే చెడు ప్రభావాల నుండి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా సంభాలించుకోండి అంటున్నారు ఎంత మనం ప్రీతి బుద్ధి కలిగి ఉంటామో బాబా పైన అంతగా ఉన్నతమైన వారసత్వం కూడా లభిస్తుందంట ఇంకా ఇక్కడ విశేషం ఏంటంటే స్మృతి చేయడం నేర్పించవలసి ఉంటుంది బాబాతో యోగం పెట్టుకోవడం నేర్పించవలసి ఉంటుంది చాలా మంది మేము యోగం నేర్చుకుంటామో అని వస్తూ ఉంటారు అందులోనే ఉంది కదా స్మృతి నేర్పించవలసి వస్తుంది అంటున్నారు ఇది కొత్త విషయం కదా అందరికీ తెలియదు అంటున్నారు బాబా ఇంకా ప్రతి ఒక్కరి పాత్ర వేరు వేరు ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తూ ఉన్నారు ఎవరిపైనా మనకి ద్వేషభావం ఉండకూడదు మనసా వాచాకరమైన ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు అంటున్నారు ఇంకా పూర్తి మన లెక్కాపత్రం బాబాకి అందించాలి బాబా ప్రతి ప్రీతి బుద్ధి కలిగి ఉండాలి శ్రీమతం పైన నడుస్తూ మన స్థితిని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి ఇంకా వరదానంలో ఏం చెప్పారు బాబా సూక్ష్మ పాపాల నుండి ముక్తులుగా అయ్యి సంపూర్ణ స్థితిని ప్రాప్తించుకునే వారే సిద్ధి స్వరూప ఆత్మలు అని వరదానం ఇచ్చారు కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది యాక్షన్ కి రియాక్షన్ మనం ఏది ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది అని మనం ఈ రోజు ఎవరి నిందైనా చేస్తే చూరికే నోరు ఉంది కదా అని మాట్లాడేయచ్చు రేపు అదే మనకి తిరిగి వస్తుంది కదా మరి వారు బాధపడినట్లే మనం కూడా బాధపడతాం కదా ఇలా ఈ సూక్ష్మ పాపాలు అంటే పాపము అని కూడా తెలియదు జరిగిపోతూ ఉంటుందన్నమాట మన వల్ల అవి మనల్ని ముందుకు వెళ్ళనివ్వవు సంపూర్ణంగా అవ్వడానికి విఘ్న రూపం అయిపోతూ ఉంటుందన్నమాట అందుకే జాగ్రత్త వహించండి అంటున్నారు బాబా ఇది తెలుసుకొని నడుచుకోండి అప్పుడే ఈ సూక్ష్మ పాపాల నుండి ముక్తులైనప్పుడే సిద్ధి స్వరూపులుగా కాగలరు అని చెప్పు ఇంకా ఆది పిత సమానంగా అవ్వాలి అంటే శక్తి శాంతి మరియు సర్వ గుణాల స్తంభంగా అయిపోండి అంటున్నారు అచ్చా ఓం శాంతి ఇప్పుడు మనము 10 నిమిషాలు మాతృభూమి కోసం యోగం చేద్దాం నేను చెప్తూ ఉంటాను మీరు అలా మనసులో అనుకుంటూ దృశ్యాన్ని ఎదురుగా తెచ్చుకొని పూర్తిగా అందులో లీనమే ఫీల్ అవ్వండి
मस्तक मध्य मेरे से प्रकाश स्वरूप नायक प्रकाश तो नमस्तकमंता దీదీప్యమానంగా దివ్య ప్రకాశంతో నిండి ఉంది. ఆత్మ నేను నెమ్మదిగా శరీరం నుండి భిన్నమై నెమ్మదిగా ఆకాశంలో ఎగురుతూ నా ఇల్లైన పరంధామానికి చేరుకున్నాను. ఎంతో హాయిగా ఈ పరంధామంలో తేలికగా ఉన్నాను. శాంతి యొక్క వాతావరణాన్ని అనుభవం చేస్తున్నాను. ఈ విశాలమైన వర్తనంలో జ్యోతిర్బిందు ఆత్మ అయిన నేను బాబా సమీపంలో చేరుకున్నాను. మహాజ్యోతి అయిన జ్ఞాన సూర్యుడైన శివ బాబా సమీపంలో చేరుకున్నాను. జ్ఞానసూర్యుడు శివ బాబా నుండి సంపూర్ణ జ్ఞాన ప్రకాశం నాలో నిండుతూ మాస్టర్ జ్ఞానస్వరుడనై ఉన్నాను. ఇప్పుడు నేను నెమ్మదిగా పరంధామం నుండి కిందకు దిగుతూ సూక్ష్మ శరీరంతో ఆకాశంలో చేరుకున్నాను. నాతో పాటు మహజ్యోతి అయిన శివ బాబా కూడా నా తల పైన నా ఎదురుగా ఉంటూ నా పైన ప్రకాశం కొత్త భూమిని భారత మాత రూపంలో చూస్తున్నాను. బంగారు పిచ్చుకగా పిలువబడే భారత భూమి రత్న గర్భ వజ్ర గర్భ జంబూ ద్వీపే అని మహిమ పొందిన భారత భూమి దేవతలే విరాజిల్లి రాజ్యం చేసినటువంటి ప్రాచీన చరిత్ర భూమి నా భారతదేశం. పవిత్ర ఈ భారతావనిలో ఎన్నో సిరి సంపదలను అనుభవించాను నేను. భారతమాత వాడిలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ వచ్చాను. మధ్యలో నాలో ప్రవేశించిన మాయా వికారాలు కారణంగా నా ఆలోచనలు స్వార్థపూరిత ఆలోచనలు
మాటలు నా యొక్క వికారి కరుణలోని కాలుష్యం వాతావరణంలో చేరి నాకు జన్మ ఇచ్చిన భారత మాతని కలుషపరిచేశాను. కలుషితమైపోయిన ఈ భారతదేశాన్ని తిరిగి సహజ స్థితిలో తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడు నాపైనే ఉంది. దానికోసం ఇప్పుడు నా ఆలోచనలను నేను సంపూర్ణ పావనంగా పవిత్రంగా నిర్మలముగా నిస్వార్థంగా తయారు చేసుకుంటాను. నా మాటలను సుఖదాయిగా తయారు చేసుకుంటున్నాను. నా కర్మలను ఆత్మిక స్మృతిలో ఉండి చేసే సుకర్మలుగా తయారు చేసుకుంటున్నాను. శివ బాబా నుండి జ్ఞాన సూర్యు నుండి నా మస్తకం పైన పడుతున్న ఈ జ్ఞాన ప్రకాశాన్ని నేను నా ముఖ మండలం నుండి నా మస్తకం నుండి నా ఎదురుగా భారత భూమి పైన నిలిచి ఉన్న జాతీయ పతాకంతో నిలిచి ఉన్న భారత మాతకు నేను నా మస్తకం నుండి జ్ఞాన ప్రకాశాన్ని పంపిస్తున్నాను. జ్ఞానసురుడు శ్రీ బాబా నుండి నా మస్తకం పైన జ్ఞాన ప్రకాశం కిరణాలు అనంత కిరణాలు నా మస్తకం నుండి భారత మాతపైకి కిరణాలు వ్యాపింపచేస్తుంది. భారత మాత యొక్క సంపూర్ణ రూపం ఈ జ్ఞాన ప్రకాశంతో నిండిపోయి భారత వాసీలలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారం దూరమైపోతుంది. జ్ఞాన ప్రకాశం వైపు అందరి జీవితాలు మరలుతూ ఉన్నాయి. తిరిగి భారత భూమి సంపూర్ణ పవిత్రంగా సుఖదాయిగా జ్ఞాన ప్రకాశంతో నిండి ఉన్న ప్రకాశం యొక్క ధరణిగా ప్రపంచ దేశాలలో ఒక ఆదర్శమైనటువంటి దేశముగా తయారైపోతుంది. బాబా నా ద్వారా ఇటువంటి సేవ చేయించుకున్నందుకు బాబాకు నా ధన్యవాదాలు. భారత భూమి నాకు ఇంతవరకు ఇచ్చిన స్థానం మరియు సేవకు నా ధన్యవాదాలు. తిరిగి నేను నా సాకారి శరీరంలోకి చేరుకున్నాను. నా మస్తకం నుండి జ్ఞానము యొక్క అనంతమైన ప్రకాశం ఒక ఓరాగా తయారైన చుట్టూ నేను ఇక్కడ నడుస్తుంటే అక్కడ ఈ ప్రకాశం ఈ వాతావరణం